కలిసి బ్రతికే చోట రకరకాల మనస్మర్ధలు రకరకాల వివాదాలు రకరకాల భిన్నాభిప్రాయాలు సంఘంలో వస్తాయి నువ్వు చాటైనా బహిరంగంగానైనా పది మందిలోనైనా రహస్యంగానైనా నీ నాటు నుంచి బయలుదేరే ప్రతి మాట సంఘాన్ని కట్టేదిగా ఉండాలి ప్రజలు సంఘములో స్థిరపడటానికి అది కారణంగా ఉండాలి కొంతమంది ప్రజలు ఎట్లా ఉంటారు చూడండి 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 యశ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చను నాతో కలిసి చెప్పండి మనుష్య ఎఫ్రాయిమును ఎఫ్రాయిము మనుషేను భక్షించును ఈ లోహం లోకంలో గరుచుకున్నది సరిపోక వీరిద్దరూ ఏకీభవించి వీళ్ళిద్దరు వాళ్ళు చూడడం వల్ల ఇందాక నిల్వపడ్డా ఇద్దరు ఎట్లాంటి వాళ్ళో చూడండి ఈ ఇద్దరు బ్యాచ్ ఎట్టాడుదో చూడండి వీరిద్దరూ ఏకీభవించి యోధా మీద పడును బా ఎట్లాంటి ఇద్దరూ చూడండి ఒకరోజు ఒక సంఘానికి వెళ్ళాను ఆ సంఘానికి వెళ్ళాను మధ్యాహ్నం కోటం వాకింగ్ చెప్పడానికి వెళ్ళే తల్లి వెంటున్నారు కదా మధ్యాహ్నం వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను అప్పటికి ప్రజలు ఉన్నారు నేను కొంచెం వెళ్ళటం ఆలస్యం అయిపోయేసరికి పాస్ట్ గారు ఏదో ప్రకటనలు చేస్తున్నాడు సరే నేను ప్రార్థన మధ్యలో వెళితే ఆయన చెప్పే మాటలు డిస్టర్బ్ అవుతాయని చెప్పి సైలెంట్గా వెనకే మీద కూర్చున్నా పాస్ట్ గారు చెప్తున్నాడు విశ్వాసులరా మనం ఇంత ప్రయాసపడి కూడికి ఏర్పాటు చేశాం మీరందరూ ప్రార్థన చేయండి మనమంతా ఒకే తల్లికి తండ్రికి పుట్టిన బిడ్డల్లాగా కలిసి మనం బ్రతుకుదాం మనం ఒకే ఉదరంలో నుంచి పుట్టుకొచ్చిన వారం సంఘంలో ప్రేమ తప్ప వివాదాలు ఉండకూడదు అని ఆ శావకుడు కన్నీళ్ళు విడిస్తూ చెప్తున్నాడు నేను కూర్చున్న కూర్చీకి ఎదురుగా ఒక పెద్ద ఆయన పెద్ద ఆయన అంటే నలభై ఐదు యాభై సంవత్సరాలు దాటి ఉంటాయి ఈ యాభై సంవత్సరాల వయసున్న ఆయన ముందోళ్ళని ఇట్లా కెలుగుతున్నాడు కెలుగుతా ఇట్లా ఏలుతో పొడుస్తా ఇక ప్రేమ కూర్చి అయ్యి గారే చెప్పాలి మనకి అసలు ఆయనకుంటేగా అని పక్కన నవ్వుతున్నాడు నేను చూసి అనుకున్నా వీడికి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా బాబు అమ్మ ఊరిలో ఒక మాట ఉంది ఈడు ఉంటుంది కానీ గట్టిగా వీడికి ఈడు ఉంది కానీ ఎవరూ లేదురా ఎవరంతో ఎవరు లేని మాటలు ఏ మాటలు ఇట్లా కలుగుతున్నాడు చూడు ఇక పేమ కూర్చు అయ్య గారే చెప్పాలి మనకి అయ్యారు చెప్తేనే మనం వినాల ఇదేంట్రా బాబు ఈ సంఘానికొచ్చి సరే వాడిలో ఏదైనా చెడు అభిప్రాయం ఉంటే ఇంకొకటి పాడు చేయటం ఎందుకు ఇంకొక దీపాన్ని వెలిగించ ఆపేయటం ఎందుకు ఈలో పాస్టర్ గారు చెప్తున్నాడు ఇది ఎంతో భారభరితమైంది దేవుడు మిమ్మల్ని ప్రేమే ప్రేరేపించిన కొలది చేయగలిగింది చేయండి చేతులు ముడుచుకోవద్దు చేయగలిగిన సహాయం చేయండి చాలా భారం ఉంది అని చెప్తున్నాడు ఇటు ఆయన బోడుస్తున్నాడు మనోడు ఎవరు ఈడున్న ఎవరం లేనోడు హేవుడు వయసు పెరిగింది కానీ వయసుతో పాటు బుద్ధి పెరగల ఇటు పెడిస్తా అంటాడు సుడు చుడు సుడు అయి గారు ఏడు దిరిగిడు తిరిగి ఏడు దిరిగిడు దిరిగిడు దిగిడు తిరిగి చివరికి డబ్బుల దగ్గరకు వస్తాడు నాకు తెలుసురా ఈ సంగతే అంటాడు బెట్లారా ఏంట్రా ఈ మనిషి ఎట్లా మాట్లాడుతున్నాడు నాకు అర్థం కాక చాలా మనసులో మనోవేదన అయిపోయింది నేను ఆ సేవకునికి చెరుగుదును అవివాహితుడిగా జీవితకాల నపుంసకుడిగా తన జీవితాన్ని దేవుని సేవకు సమర్పించుకున్నాడు ఒక చిన్న ఇంటిలో ఉంటాడు వచ్చే ప్రతి రూపాయి సేవకే వివాహాలు చేసుకోకుండా ప్రభు కొరకు ప్రతిష్ఠించుకున్న దైవ సేవకుల్ని తర్ఫీదు చేస్తా ఉన్నాడు ఆయన ఎప్పుడు చెప్తాడు నా సేవలో వార సత్వం ఉండదు నా తర్వాత వేళల్లో ఎవరు యోగ్యులో వాళ్ళే దీన్ని నడిపిస్తారు ఎవడు యోగ్యుడో వాడే ఈ పరిచయం చాలా ఖచ్చితమైన ప్రార్థనాపరుడైన పరిశుద్ధుడైన దైవ శావకుడు అరే ఎంత మంచి సేవకుడు కూర్చో అంటానికి వీళ్ళకి నోరు రెట్లా వచ్చినదా నాకు అర్థం కాదు బిడ్లరా ఇది ఎక్కడే అక్కడే కాదు ప్రపంచంలో ఏ చర్చిలోనైనా ఈ చేడ పురుగులుంటాయి ఎలాంటి చీడ పురుగులు ప్రతి సంఘములో ఉంటాయి ఆ చీడ పురుగులుగా ఎవరైనా మీకు కనపడతా ఉంటే ఆ పురుగుల్ని ఎక్కడికక్కడ వేరేసేయండి ఎందుకో తెలుసా ఆ పురుగును బ్రతకనిస్తే ఆ పురుగు ఇంకొక పురుగు జీవాన్ని పోస్తుంది ఆ పురుగు పది పురుగులను తయారు చేస్తుంది ఓ పచ్చటి ఒలివ వృక్షంలాగా ఎదగాల్సిన సంఘాలు ఈ లాంటి వ్యక్తుల ద్వారా నిర్వీర్యమైపోయేటువంటి ప్రమాదం ఉంటుంది మీ ఇద్దరి కలయిక గుసగుసలకు కారణం కాకూడదు ఎందుకో తెలుసా ఇహోవా ఎందు భయభక్తులు కలిగిన వారు ఇద్దరు కూడి మాట్లాడుతూ ఉంటే నా పిల్లలు ఏం మాట్లాడతారోనని ఆకాశము నుంచి దేవుడు వంగి చెవియొక్కి ఆ మాటలు ఆలకిస్తాడట ఎప్పుడు సంఘాన్ని దైవ దైవశావకులను గూర్చి మందిరానికి వచ్చే ప్రజలను గూర్చి ఎంత ఘనంగా ఎంత గౌరవంగా మాట్లాడుకోగలవో అంత గౌరవంగా మాట్లాడుకునే ప్రత్యక్షత దేవుడు మనకిచ్చును గాక చెప్దాం ఏమాన్ సరే ఎవరో ఎట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి నేను మనసులో ఇక అయితే మనసులో బాధ అనిపించింది కానీ నా మనసులో ఎప్పుడు ఒక ఆలోచన ఉంటుంది ఎంత మంచి సంఘమైనా ఎట్లాంటి చేడ పురుగులు తప్పకుండా ఉంటారు అక్కడి ఎందుకండి యేసు ప్రభుని మించిన గొప్ప గారు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా ఆయన బోధకులకే కొంచెం గట్టిగా కొంచెం గట్టిగా ఏసయ్య బోధకులకే బోధకుడు ఆ బోధకుడి బాధవిని పన్నెండు మంది అపోస్తులుగా మార్చబడ్డారు యేసు ప్రభుని సిలువుకు అప్పగించింది ఎవరు బయటోడు కాదు చర్చికి రానోడు కాదు దేవుని వాక్యం విన్నోడు కాదు దేవుడు ఎవరో తెలియనోడు కాదు ఏసు ప్రభు దగ్గర ఉండి యేసు ప్రభు బాధలు మూడున్నర సంవత్సరాలు విని ఆయన దైవత్వం అంటే ఏమిటో పరిపూర్ణంగా ఎరిగి బిట్లారా నిజం చూడండి నీ జీవితంలో కూడా నువ్వు నమ్మి ఎవరిని చారదీస్తావో నువ్వు నమ్మి చారదీసిన వాడే నీకు వెన్నుపోటు పొడిసే వెన్నుపోటు దారుడుగా మారతాడు వీళ్ళు నా పిల్లలు నా పిల్లలను ఎవరిని నమ్మేవో నీవు నమ్మిన వాడే కొన్నిసార్లు నీ నట్టేట ముంచుతాడు అయితే విచిత్రం తెలుసా ఏం భయపడుకో వాడు ముంచుతున్నాడు అని అనుకున్నాడు హామను కూడా మార్దకైని ముంచుతున్నాను అనుకున్నాడు ముంచలా ఆకాశం అంత ఎత్తుకు లేవనెత్తాడు యేసు ప్రభును యోధా సిలువుకు అప్పగించలా పేరుకు సిలువుకు అప్పగించాడేమో కానీ ఆ సిలువ దారి ప్రపంచమంతటికి పరిచయం అవటానికి కారణం ప్రపంచమంతా రక్షించబడటానికి కారణం ఆ సిలువే ప్రపంచ మానవాళికి ప్రపంచ మానవాళి బ్రతుకునకు విలువ తెచ్చింది ఆ సిలువే ఇట్లాంటి విశ్వాస గాతకులు నీ బ్రతుకులు నీకు ఎదురుగాక మాన్రో భయపడకో విమర్శించేవాళ్ళు నీ జీవితాలు ఎదురుగాక మానరో భయపడుకో అమ్మా అయ్యా ఇప్పుడు ఎవరైనా నిలవబడి నా పరిచర్య నేను చేయాలి నా సేవకు నేను ఉపయోగపడాలి నా మందిరంలో నా సేవకులకి అకుల పిస్కిల్లాగా మా భార్య భర్తలు ఉండాలి అని మీరు పరిగెత్తుకుంటూ మందిరానికి వస్తున్నారనుకోండి గమనించండి కొంతమంది ఏం చేస్తారో తెలుసు అబ్బో భక్తుడు వచ్చాడు రో ఎగురుతారులే కొత్త కదా కొత్త కదా ఎట్లాగే ఎగురుతారులే ఇట్లాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు ఎగిరి ఎగిరి మీకెటా తెలుసు మీరు కూడా ఎప్పుడన్నా అన్నారే ఏంటి లేదా ఎగిరి ఎగిరి కొంతమంది విమర్శిస్తారు కొంతమంది మందిరానికి వచ్చి పరిచర్ చేస్తూ ఉంటే ఏంటి అక్క ఎక్కువగా జ్యూతక్కతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఆహా జ్యూతక్కల కులం ఈ అక్కడ కులం అది అని అనుకుంటా ఏది దరిద్రం దరిద్రం రాజశేఖరయ్య గారు ఒకసారి చెప్పారు ఈ రెండు మూడోళ్ళ మధ్య బలే కొట్లాడ జరుగుతుందంట ఒక చోట రెండు మాది గొప్ప ఒరే మీ అంకె రెండేరా రెండు గొప్పదా మూడు గొప్పదా రెండు సంఖ్య గొప్పదా మూడు మూడు సంఖ్య గొప్పదా మాది మూడు మేం గొప్ప అన్నాడంట ఇప్పుడు ర్యాంకులు ఇచ్చేటప్పుడు సెకండ్ ర్యాంకు గొప్పదా మూడో ర్యాంకు గొప్పదా అంటాడంటే అంటే ఈడు రాజశేఖరయ్య గారు చెప్పారు ఒరే మీరు కులం తక్కువ ఊరంతా మిమ్మల్ని లేచిందిరా సిగ్గు తెచ్చుకోండి సిగ్గు తెచ్చుకోండి తక్కువ వాళ్ళని ఊరంతా మిమ్మల్ని లేస్తే మా కులం గొప్ప మా కులం గొప్ప బుద్ధి లేని వాళ్ళారా బుద్ధి జ్ఞానము లేని వెర్రి వాళ్ళారా సావుకుల కోటలో చెప్పాడు అయ్యారు ఏంటి సంఘాలకు వచ్చి చేసే పని కార్యక్రమ అక్కకి అన్న మన చర్చీలో ఎవరితో క్లోజ్గా ఉంటాడు నమ్ముతారా ప్రభు ఎదుట ధైర్యంగా నిండు మనసుతో ఈ మాట చెప్తాను నాకు చర్చిలో పసిబిడ్డ మొదలుకొని వృద్ధుని వరకు నాకందరూ సమానమే నేటి వరకు ఎవరిని భుజాల మీద పెట్టుకున్నట్లుగా నాకు తెలియదు ఎవరిని భుజాల మీద పెట్టుకోను హృదయంలో పెట్టుకుంటా నమ్మకమైన వారు దానితో పాటు విధేయత కలిగిన వారు అని ఎవరి మీదైనా ఒక సదభిప్రాయం పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేస్తే మోసేనే ఆనుకున్నాడు కదా సావుకులుగా కొంతమంది మీద ఆనుకుంటాం అయితే విచిత్రం తెలుసా సెకండ్ సెషన్లో చెప్తాను తర్వాత మీరు వినండి మా చుట్టూత చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు దేవుని దయ వల్ల అసలు అట్లాంటి వాళ్ళను మొట్టమొదటి నేను ప్రోత్సహించను అయితే దేవుని కృప ఏంటంటే మన సంఘానికి వచ్చే పెద్దల్లో నా దగ్గరకు వచ్చి అన్న వాడట్లా వీడిట్లని గుసగుసలాడేవాళ్ళు పొరపాటున దేవుని కృప ఒక్కళ్ళు లేరు నేనెంత హుందాగా దేవుని సన్నిధిలో బ్రతుకుతానో దేవుడు నాకు ఇచ్చిన పెద్దలు దేవుడు నాకు ఇచ్చిన సంఘ కూడా నాకంటే హుందాగా బ్రతకటానికి దేవుడు కృప చూపించాడు నేను అడిగా ఏంట ఇక నాకు ఏంట ఇట్లా మాట్లాడతాడని చెప్పి మనసులో బాధనిపించి ఇక పాస్టర్ గారు ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత జరిమియా గారు వచ్చారు వాక్యం చెప్తారని పిలిచారు వాక్యం చెప్పడానికి వెళ్ళాను వాక్యం అంతా అయిపోయింది అందరూ ప్రార్థన చేయించుకోవటానికి వచ్చారు చేయించుకొని వెళ్ళిపోయారు లాస్ట్లో మనోడు వచ్చాడు ఎవరు చెప్పాలి అదే అదేది ఈడు ఉంది కానీ ఎవరో లేదన్నారు చూసారా ఆడొచ్చాడు వచ్చాడు అయ్యగారు నా గట్టిగా ప్రార్థన చేయగారు అన్నాడు ఇందాక గట్టిగా మాట్లాడేవు కదరా నాయన ఇంకా నీ కొరకు గట్టిగా ప్రార్థన చేసేది ఏముంది అని మనసులో అనుకున్నా అయ్యగారు నా కొడుకులు మారేటట్టుగా ప్రార్థన చేయగారు ఎంతమంది కొడుకులు అయ్యా అన్నాను ఇద్దరు కొడుకులు అయ్యా ఒకడు శంభులెంగం ఇంకొకటి ఒకప్పుడు స్కిట్ చేసాం వాళ్ళిద్దరి మధ్య అస్సలు అయ్యా వాళ్ళు వాళ్ళు పుట్టకుండా ఉంటే బాగుండేది అయ్యా ఆ కొడుకులతో అయ్యా వాళ్ళు మారేటట్టుగా ప్రార్థన చేయండి అయ్యా ఇక నేను పోగొట్టుకోకూడదని ఆగా అయ్యా ఇద్దరు పిల్లలున్న చిన్న కుటుంబాన్నే కట్టుకోవటానికి ఇంత సతమతం అవుతున్నవే మూడు వందల మంది ఉన్న సంఘాన్ని నడిపించడానికి ఆ కాపరి ఎంత బాధపడుతున్నాడో ఎప్పుడైనా నీకు అర్థమైందా అంటాడు మా గారు నేను ఎప్పుడు ఏమనలేదండి మా గారు నేను ఎప్పుడు ఏమనలేదండి మా గారు ఇక్కడ ఉన్నాడు అన్నాడు ఒరే నాటకాలు రాయుడు ఆపు నాటకాలు ఇందాకేం మాట్లాడావు నువ్వు మీరన్నారా రే ఈ పని మల్లుడు వింటే ఎంత వెనకపోతే ఎంత వినాల్సిన దేవుడు వింటున్నాడు ఇప్పుడు చెప్పు ఆ శావకునిలో పరంగా వ్యక్తిగతంగా ఏదైనా లోపాన్ని నువ్వు చూపించగలుగుతావా మా సేవకుడు చాలా మంచి చూడండి చివరికి ముగింపులో ఏమన్నాడో తెలుసా పచ్చిగా చెప్తా అయ్యగారు నాకు నోటి తోలు గారు నా నోటి తోల పోయేటట్టుగా నా కొరకు గట్టిగా ప్రార్థన చేయండి అన్నాడు నీ నోటి తోల పోవాలంటే నేను ప్రార్థన చేయటం కాదురా బాబు ఆ దోల నువ్వే వదిలించుకో ఆ దొరద నువ్వే వదిలించుకో ఏంటన్నారు ప్రతిష్ఠితుడైన మోషేకు చాటున గుసగుస లాడిన ఏమైంది గమనించండి సొంత అక్క అక్క విమర్శించిన అభిషక్తుడికి వ్యతిరేకంగా దేవుడు తట్టుకోలేదు మెట్టుకు ప్రభు పెట్టారు నేను మీతో చెప్పొచ్చే మాట ఏంటంటే కుటుంబం సంఘం కుటుంబంలో ఎట్లా మనస్మర్థులు వస్తాయో చిన్న చిన్న వివాదాలు వస్తాయో కుటుంబాన్ని ఎట్లా ఓర్పుతో పరిష్కరించుకున్నావో సంఘం వెలిగించబట్టడానికి కూడా అంతకు మించిన ఊర్పును మనం కనపరిచేవారిగా దేవుని కొరకు బ్రతుకు